నారకన్నులు పార్లమెంట్ నుంచి మల్లిరావు గారు, ఇంకా భరత్ కుమార్ గారు, అట్లాగే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇప్పుడు నిలబడుతురు. మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు? ఏ పార్టీ సపోర్ట్ చేసినా ఎవరు ఏం పెట్టారా? టీఆర్ఎస్, ఇప్పుడు టీఆర్ఎస్ ఇంతవరకు రైతు బాధ వేస్తున్నాయి. కాంగ్రెస్ రెండు లాంటి రుణమాఫీ అన్నాడు, రైతు బాధ వేస్తా అన్నాడు, ఇంతవరకు రైతు బాధ 5 ఎకరాలు లోపల ఉన్న వాళ్ళు వాడలేదు. దేనికి సపోర్ట్ చేస్తారు ఇప్పుడు? ఏది సపోర్ట్ చేసినా కూడా కాంగ్రెస్ సపోర్ట్ చేస్తారు. కాంగ్రెస్ సపోర్ట్ చేస్తారు అన్న. ఇప్పుడు నాగర్కర్నూలు పార్లమెంట్ నుంచి ఇప్పుడు ఎన్నికలు నడుస్తున్నాయి కదా, మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారన్నా? ప్రస్తుతం నడుస్తున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలు ఇవి రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలు కావు, ఇవి దేశానికి సంబంధించిన ఎన్నికలు. అంటే ఇప్పుడు ఈ ఎన్నికల్లో గెలుపొందినటువంటి ఎంపీల నుంచి దేశ ప్రధాని ఎన్నుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ 10 ఏళ్లలో ఒరగబెట్టింది ఏం లేదు. కులాలు మతాల మధ్యన చిచ్చులు పెట్టి రెచ్చగొట్టి ఆ మతం ఈ మతం అని చెప్పి ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఖచ్చితంగా ఓడగొట్టాలంటే ఇప్పుడు ప్రజెంట్ గా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడమే ఉత్తమమైన పని. అందులో భాగంగానే ఇప్పుడు ప్రవీణ్ కుమార్ గారు నార్కర్నూల్ పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్నారు. అంటే విద్యాపరంగా చూస్తే ప్రవీణ్ కుమార్ సార్ గారికి ఓటేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది, కానీ ఇప్పుడు ప్రవీణ్ సార్ కు ఓటేస్తే మాత్రం పార్లమెంట్ లో ఎన్నుకోవడానికి కాంగ్రెస్ అభ్యర్థి అయితేనే పోటీతత్వంలో ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికి మల్లురావుకి ఓటేసి బీజేపీ ప్రభుత్వాన్ని ఓడగొట్టాలి, మల్లురావు గారిని గెలిపిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, దేశ ప్రజలకు కూడా మేలు జరుగుతుందని అనుకుంటున్నాం. అదే అన్న, ఇప్పుడు నారకన్నూల నుంచి మల్లురావు గారు, అట్లాగే భరత్ ప్రసాద్ గారు, ఇంకా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇలా పడుతున్నారు, మరి దేనికి సపోర్ట్ చేస్తారు? మరి ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారు? పార్టీ అంటే అభివృద్ధి అభివృద్ధి. ఇప్పుడు మీరు ఏ పార్టీ అభివృద్ధి చేస్తుంది అనుకుంటారు? ఏ వ్యక్తులు ఎట్లా డెవలప్మెంట్ చేస్తారు దాన్ని బట్టి మేము వాళ్ళకి ఓటేయాలని. ఓకే, అంటే పార్టీ అనేది ఫిక్స్ కాలేదు అంటారు? ఫిక్స్ కాలేదు, చెప్పేది విధానాన్ని బట్టి వాళ్ళ అభివృద్ధి పరిచే. ఇప్పుడు నాగర్కర్నూలు జిల్లాలో ఎలక్షన్ నడుస్తున్నాయి కదా, ఇప్పుడు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నారు? కాంగ్రెస్ చేస్తారు. ఎందుకు, దేని గురించి చేద్దాం అనుకుంటారు? బాగుందా నీకు రైతు బంధు పడుతుందా? మొత్తానికైతే కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంటారు.